ಪರಿಪಾಲಕ ಮಂಗಳಕರಮೌ ನೀರಾಕ ಧರ್ಮಾನಿಕಿ ವೇದಿಕ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో పండగ వాతావరణం. ఈరోజు ఆ రాముడు వారు మనం ఎందుకంటే శ్రీరామనవమానగానే గ్రామాల్లో కూడా ఎంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి పండగ వాతావరణం చేసుకుంటాం. మరి ఏదైతే రామరాజ్యం అని చెప్పేవారు ఆ రామరాజ్యాలు రావాలని చెప్పి ఏదైతే ఆ భగవంతుడి గురించి శ్రీరాముడు గురించి లక్ష్మీదేవి గురించి సీతాదేవి గురించి మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. ఆ రామరాజ్యం రావాలని చెప్పి ఆ భగవంతుని ఈరోజు శ్రీరామనవ రోజు అందరూ కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కుటమే వసగలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే తిరుగులేనిదని జలధి బోధ చేసే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం రామచంద్రుడి అంతరాత్మ పలికే జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో వెలిసినటువంటి గణేశ సమేత సీతారామ లక్ష్మణ హనుమత్ ఆలయం. మరి ఇది గత 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పునర్ ఆలయం. అయితే దీన్ని పునర్నిర్మాణం జరిగి ఒకసారి మైగా నువ్వు ఇంకా దగ్గర నుంచి
స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో వెలిసినటువంటి గణేష సమిత సీతారామ హనుమత్ ఆలయం ఈ రోజున పెద్ద ఎత్తున శ్రీరామ నవమి వేడుకలు శ్రీ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత 17 సంవత్సరాలుగా ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగి ప్రతి సంవత్సరం కూడా 10,000 మంది భక్తులకు తాడేపల్లిగూడ పట్టణంలోనే అతిపెద్ద రామాలయంగా మరి నిర్మించబడినటువంటి ఈ సీతారాంపేట రామాలయం గుడిని ఈ తాడేపల్లిగూడ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకోవడం సుమారు 10,000-15,000 మందికి భక్తులకు స్వామివారి దర్శనార్థం తీర్థ ప్రసాదాలు రామాలయం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ గుడి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు ఇక్కడ ఉంది ఇక్కడ ప్రదక్షిణ చేసుకుని మీ మనసులోని తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి గనక ఆ చెట్టు దగ్గర సంకల్పం చేసి శ్రీ సీతారామచంద్రుల యొక్క దర్శనం చేసుకుంటే ఈ కోరికలు నెరవేరుతాయనేది పెద్ద ఎత్తున ప్రజల పెద్ద నమ్మకం ఆ నమ్మకం నెరవేరిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి కోరికలు తీరిన తర్వాత కూడా కానుకలు సమర్పించుకున్న అనేక సందర్భాలు ఇక్కడ ఉన్నాయి కావున ఈ సీతారాంపేట రామాలయంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతూనే కాకుండా కళ్యాణం చేసి మరి పెద్ద ఎత్తున పానకం వడపప్పు ప్రతి ఇంటికి కూడా తలంబ్రాలు కళ్యాణ అక్షంతలు కూడా ఇవ్వడం జరుగుతుంది 10వ రోజున 10,000 మందికి అన్న సమారాధన అఖండ అన్న సమారాధన కూడా చేస్తాను హిందూ ధర్మం బతకడం కోసం మరి శ్రీరామచంద్రుని యొక్క నామం ప్రతి వ్యక్తి నోట పలకడం కోసం ఈ రామాలయ కమిటీ అధ్యక్షుడిగా నేను ప్రతి ఇంటికి కూడా ఆంజనేయ స్వామి జెండాను ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనే పెద్ద ఎత్తున సంకల్పం చేశాం ఇక్కడ ధ్వజస్తంభం అలాగే గోపురం అలాగే ఉపగుడులు కూడా కట్టడానికి రామాలయ కమిటీ సంవత్సరం పెద్ద ఎత్తున సంకల్పంతో ముందుకు ఉంది కావున తాడేపల్లిగూడ ప్రజలందరూ కూడా రామాలయ కమిటీ వారిని ఆశీర్వదించాలని ఆ రాముల యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్